సౌత్ ఆఫ్రికాపై టీ20 సిరీస్ ను స్వీప్ చేద్దామనుకున్న టీమిండియా ఆశలు నెరవేరలేదు. చివరి టీ20లో సౌత్ ఆఫ్రికా భారీ స్కోరు సాధించడంతో ఆ లక్ష్యాన్ని ఛేదించలేక భారత్ ఓటమి పాలైంది. డికాక్ హాఫ్ సెంచరీతో రాణించగా రిలే రోసోవ్ సెంచరీతో కదం తొక్కడంతో వరుస పరాజయాలతో సిరీస్ కోల్పోయిన సఫారీలు భారత్ ఆధిక్యాన్ని 2-1కి తగ్గించగలిగింది. ఇండోర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో పరుగుల వరద పారింది. ఫీల్డింగ్ బౌలింగ్ తప్పిదాల కారణంగా అటు బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ ఫెయిల్యూర్ తో 3వ టీ20లో భారత్ ఓటమికి ప్రధాన కారణం. ఇకపోతే ఇప్పటికే వరుసగా 2 మ్యాచ్ల్లో గెలిచి సిరీస్ ను కైవసం చేసుకున్న భారత్ స్వదేశంలో మొట్టమొదటిసారి సౌత్ ఆఫ్రికాపై టీ20 సిరీస్ నెగ్గింది. మ్యాచ్ అనంతరం ప్రెజెంటేషన్ సమయంలో రోహిత్ శర్మ కప్పు తీసుకెళ్లి టీమిండియాలోకి సెలెక్ట్ అయిన షాబాజ్ అహ్మద్ చేతిలో పెట్టాడు. తుది జట్టులో అతనికి చోటు దక్కకపోయినా మొదటిసారి టీమిండియాకు సెలెక్ట్ కావడంతో రోహిత్ శర్మ నేరుగా కప్పును తీసుకెళ్లి అతడి చేతిలో పెట్టాడు. దాంతో అతను ఒక్కసారిగా కప్పును పైకెత్తి ఫోటోకు పోజులు ఇస్తూ కనిపించారు.